డెలివరీ అని అంటే రైస్ డోర్ డెలివరీ చూస్తాం, అమెజాన్ లో ఏదైనా ఆర్డర్ చేసుకుంటే డోర్ డెలివరీ చూస్తాం, మన కొన్న వస్తువుల్ని డోర్ డెలివరీ చూస్తాం. కానీ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారి డెడ్ బాడీస్ కూడా డోర్ డెలివరీ చేసే దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం, రాక్షస ప్రభుత్వం ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అటువంటి సంఘటనకి బలైనటువంటి సుబ్రహ్మణ్యం వాళ్ళ తల్లిదండ్రులు వీధి నూకరత్నం గారు, సత్యనారాయణ గారు, వాళ్ళు కూడా వాళ్ళ బాధని పంచుకోవడానికి ఆ తల్లి తాలూకు ఆవేదన ఏంటో, ఆ దళిత కుటుంబం తాలూకు ఆవేదన ఏంటో మనకందరి ద్వారా ఈ వేదిక ద్వారా ప్రపంచానికి తెలియజేయడానికి ఇక్కడ వచ్చారు. వాళ్ళకి సగౌరవంగా మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి వందనాలండి, మీకు నమస్కారం. లోకేష్ బాబు గారికి, మా తరపునైతే ఇప్పటికీ కూడా మమ్మల్ని విడిచిపెట్టలేదండి. అనంతబాబు, ఎంఎస్సీ అనంతబాబు రంపచోడవరం అండి, నా కొడుకుని నమ్మించి కారు ఎక్కించుకుని తీసుకెళ్లి 31 గాయంతో 3 అంతర్గాయాలతో తీసుకొచ్చాడండి వాడు. అన్ని పబ్లికంగా కండిషన్ పేరు మీద బయటకు వచ్చినా సరే బయట తిరగనిస్తున్నారండి, మీటింగ్లు అవి పెట్టుకుని ఇస్తున్నారు. మరి ఎలాగుందో చూసుకోండి ఒకసారి. మరి మళ్ళాటి వాళ్ళకి న్యాయం జరగాలంటే ఈ బాబు రావాలండి. ఈ పెద్ద సర్కారు వద్ద కానీ మనకు న్యాయం ఏమి జరగదండి. చలన్నయంగా సంవత్సరం నుంచి అండి, మే నెల ఇదే మే నెల కానీ అప్పటి నుంచి మేము బాధపడుతూనే ఉన్నామండి. మమ్మల్ని ముందు నడిపిస్తున్నారండి సార్, అందరూ కూడా నాయకులు అందరూ మాతో మా కోసం పోరాడారండి, మీ అందరికీ వందనాలండి. మాకైతే మా బిడ్డ అయితే మాకు బతుకు దారి వెళ్ళాడండి, మా బిడ్డ లేక మేము లేనట్టు ఉందండి. మాకు పోషించే బిడ్డలేడండి, తనకు ఒంట్లో పోగదు. నా చిన్న బిడ్డకు కూడా భయం చూపెడుతున్నాడండి, అతను బయట తిరగడానికి కూడా భయం వేస్తుందండి, ఆడ వెనకాల తిరగవలసి వస్తుంది. ఏదో రకంగా పొట్ట కడుపుకోవాలి, ఎందులో అందులో పెట్టుకున్నామండి, ఏది రానిలేదు. మాకు అన్ని ఆపేశారండి, దేనికి రానికే రానిద్దలేదండి. సెంటు 3 సెంట్లు తడవని ఇచ్చారండి, దానికి అంతు పంతు లేదు. ఎక్కడ ఇచ్చారో తల వెంట చూపెట్టారు, కానీ దానికి ఇంకా రాలేదమ్మా అని అలా జరుపుతున్నారండి. మమ్మల్ని అయితే దేంట్లోనే కూడా ఎంటర్ అవనిస్తలేదండి. మీ అందరూ కూడా మర్చిపోకుండా సార్ని కలిపితే మనం అందరం బాగుపడతామండి. మీరు ఎవరు కూడా మర్చిపోకద్దండి, నీతికి నిలబడండి, న్యాయానికి నిలబడండి. సవాల్ అంతే, మనకి న్యాయం జరగాలంటే ఇవి బాగా రావాలండి. లలిత నాయకులు అందరికీ, ఎస్సీ ఎస్టీ వాళ్ళందరినీ కూడా ఆయన ఎప్పుడు విడిచిపెట్టలేదండి. ఆయన నేను ఎప్పుడు ఒకటే నా పెళ్ళైన కంచి కూడా ఇప్పుడు దాకా కూడా అలాగొని ఇప్పుడు చెప్తున్నానండి. నేను ఏదైనా సరే నిలబడి ఉన్నామండి, మా సంవత్సరం నుంచి దేనికి భయపడలేదండి, ఎవరు భయపడకండి. సార్ని కూడా నమ్ముడేలా ఉండండి అంతే సార్లు. మీరెవరు కూడా విడిచిపెట్టద్దండి, ఇన్ని మనకి ఎవరు చేద్దారన్నది ఒకసారి ఆలోచించుకోండి. దేనికి లొంగకండి, డబ్బుకి లొంగకండి, నీతికి నిలబడి ఉండండి. ఎప్పుడైనా సరే మీరు బాగుపడతారు, మన కష్టపడి ఓపిక ఉంది. ఆయన నమ్ముకుని మనకి ఏం చేస్తున్నారు, ఎవరు ఎలా చేస్తున్నారో గమనించండి. డబ్బులు లేకపోతే ఇవాళ రేపు అయిపోతే డబ్బులు ఏమి రెచ్చించండి, మాటే కూడా వస్తుంది. మేము అలాగే నా బిడ్డను చంపేసండి, మా బొద్దుకు దేరవైన పెద్ద కొడుకుని, ఇద్దరు బిడ్డలు బిడ్డను అనంతపాలి ఎంత ధైర్యంగా చంపి తీసుకొచ్చాడు. ఉన్న బిడ్డలకు కూడా అలా కాదు, ఏమి కాకూడదని నిలబడి ఉన్నామండి, నీతికి నిలబడి ఉన్నాం. మీరందరూ కూడా అలా దయచేసి మా కోసం నిలబడి ఉన్నందుకు, కాకినాడ అంతా కూడా వచ్చినందుకు, చనిపోయినప్పుడు సంవత్సరం బట్టి కూడా ఇలానే మేము నీతికి నిలబడి ఉన్నామండి. దేనికి డబ్బుకి లంగలేదండి, దేనికి లంగలేదు. 5 లక్షల రూపాయలు ఎందుకో చంద్రబాబు సార్ గారు ఇచ్చారండి, మాకు అయ్యే ఆధారం అండి. మమ్మల్ని ఎప్పటి నుంచి ఆయన మమ్మల్ని విడిచిపెట్టలేదండి. పిట్టవర ప్రసాద్ గారు, లాయర్ గారండి, పెముప్ప సుబ్బారావు గారు, వీరందరూ కూడా మమ్మల్ని విడిచిపెట్టలేదండి. మాకు అందరు మీ అందరికీ కూడా వందనాలండి. మమ్మ మా కోసం కొద్ది వేసేసి మీరందరూ కూడా నెట్టాలా పడకండి, ఆయన నమ్ముకొని ఉండండి. మేము మన అందరికీ ధైర్యంగా ఉంటుంది. ఏదైనా సరే నమస్కారం మీకు.